హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ప్రజెంట్ చూసుకుంటే కానీ 10th వాళ్ళకి అయితే ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. సో వాళ్ళకి ఒక ప్లానింగ్ అయితే ఉంటుంది నెక్స్ట్ ఏ గ్రూప్ జాయిన్ అవ్వాలని చెప్పి, బట్ వాళ్ళకి గైడెన్స్ అయితే ఉండదు. సో నెక్స్ట్ ఏ గ్రూప్ తీసుకుంటే ఫ్యూచర్లో మంచి సక్సెస్ ఉంటుంది, దానికోసం పక్కన వాళ్ళందరినీ అంటే పక్కింటి వాళ్ళు కానీ లేదా తెలిసిన వాళ్ళని ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉంటారు ఏ కోర్సు బాగుంటుందని చెప్పి. సో వాళ్ళకు కూడా సంబంధించి సజెషన్స్ ఇస్తూ ఉంటారు, ఈ కోర్స్ ఫ్యూచర్లో మంచి స్కోప్ ఉంటుంది అని చెప్పి చాలామంది అంటారు. సో ఇంకా గుడ్గా అయితే చేస్తూ ఉంటారు, బట్ ఏంటంటే వాళ్ళకైతే ఇంట్రెస్ట్ అయితే ఉండదు. సో ముందుగా ఏంటంటే మీరు ఏ కోర్స్ అని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏంటంటే 3 questions అయితే మిమ్మల్ని ప్రశ్నించుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి అసలు ఏ గ్రూప్ చేద్దాం అనుకుంటున్నారు, అంటే ఏ గ్రూప్ తీసుకుందాం అనుకుంటున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక మీ యొక్క ఎయిమ్ ఏంటి, అంటే మీ గోల్ ఏంటి. తర్వాత చూసుకుంటే కనుక నీ యొక్క టాలెంట్ ఏంటి. అంటే ఫ్రెండ్స్, ముందుగా చూసుకుంటే కనుక గ్రూప్ అనేది అయితే మనకి ఏదో విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు, బట్ నెక్స్ట్ చూసుకుంటే కానీ నీ యొక్క గోల్. సో చాలామంది గోల్స్ ఉంటాయి, అంటే నేను ఒక డాక్టర్ అవ్వాలి, సైంటిస్ట్ అవ్వాలి, లేదా ఒక ఇంజనీరింగ్ అవ్వాలని చెప్పి అంటుంది. సో దానికి సంబంధించి ఏ విధంగా వెళ్తే మనకి ఫ్యూచర్లో మంచిగా ఈ విధంగా మనకు నచ్చిన గోల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి చాలామంది అన్నారు. సో ముందుగా ఏంటంటే మీరు ఈ 3 questions మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీ యొక్క గ్రూప్ ఏదో ఏది తీసుకోవాలనుకుంటున్నారు, మీ యొక్క లక్ష్యం ఏంటి, మీ యొక్క ప్రతిభ ఏంటి. ఈ 3 తెలుసుకుంటే కనుక ఖచ్చితంగా ఎలాంటి క్వశ్చన్ ఇంకా తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకు అసలు గ్రూప్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, అసలు ఏ గ్రూప్ చేస్తే మనకి ఫ్యూచర్లో ఇది అవ్వచ్చు అది అవ్వచ్చు అని చెప్పి చాలామంది అన్నారు కదా. సో అసలు సైంటిస్ట్ కానీ, ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ కానీ ఏం తీసుకుంటే అసలు ఏమవుతామని చెప్పి మీకు కొంచెం కూడా ఐడియా ఉండకపోవచ్చు. సో దయచేసి ఎవరు టెన్షన్ పడకండి, నేనైతే ఐడియాని సంబంధించి అయితే ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేస్తాను. ముందుగా ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ యొక్క బ్లూ ప్రింట్ చూడండి, ఇక్కడ చూస్తే కనుక 5 categories అయితే ఉన్నాయి. సో ముందుగా ఏంటంటే మీరు ఫ్యూచర్లో ఏం స్టెప్ తీసుకోవాలనుకున్నా కానీ ఈ యొక్క టర్నింగ్ పాయింట్స్ నుంచి వెళ్ళాలి. అంటే కొంతమంది తెలిసి తెలియక నాలెడ్జ్తో ఏంటంటే ముందుకు వెళ్తూ ఉంటారు, అంటే బైపీసీ తీసుకుని ఇంజనీరింగ్ చేయవచ్చు అని చెప్పి చాలామంది అడిగారు. సో అలాంటి వాళ్ళు కూడా ఉంటారు, బట్ ఏంటంటే అక్కడ కొంచెం గైడెన్స్ అయితే ఉండదు వాళ్ళకైతే. ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ చూసుకుంటే వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ 10th class అని చెప్పి, సో ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ 5 categories అయితే ఉన్నాయి. ముందుగా చూసుకుంటే కనుక ఇంటర్మీడియట్ 2 years అయితే ఉంది, తర్వాత పాలిటెక్నిక్ 3 years, తర్వాత ఐటీఏ 2 years, పారామెడికల్ 3 years, అండ్ షార్ట్ టర్మ్ కోర్సెస్ 6 months ఆర్ 1 year అని చెప్పేసి ఉంది. సో ముందుగా చూసుకుంటే కనుక చాలామంది 10th తర్వాత ఇంటర్మీడియట్ ప్రిఫర్ చేస్తారు, తర్వాత పాలిటెక్నిక్, ఈ విధంగా ప్రిఫర్ చేసుకొని వెళ్తూ ఉంటారు. మీ పక్కింటి వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా ఎంపీసీ తీసుకో, బైపీసీ తీసుకో, 2 courses తీసుకో, చాలా అంటే చాలా ఫ్యూచర్ ఉంటుంది దీనికని చెప్పి అంటారు. బట్ ఆ కోర్సులు తీసుకోవడం వల్ల మీకు ఏమన్నా ఇంత నాలెడ్జ్ ఉందా, అంటే మీన్ ఆ కోర్సు వల్ల ఉపయోగం ఏంటో చెప్పి మీకు ఏమన్నా తెలుసా. సో ఈ వీడియోలో తెలుసుకుంటారు. ముందుగా చూసుకుంటే కనుక ఎంపీసీ, ఎంపీసీలో వచ్చేసి మనకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అంటే మనకి ఇక్కడ బీటెక్ చేయాలన్నా, అంటే ఇంజనీరింగ్ చేయాలన్నా, ఏం చేయాలన్నా కానీ మనకి ఇక్కడ ఎంపీసీ ద్వారా అయితే ముందుకైతే వెళ్ళచ్చు. ఇందులో ఎంపీసీ వచ్చేసరికి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే ఉంటాయి, అంటే మ్యాథ్స్ 1A 1B, 2A 2B సెకండ్ ఇయర్లో, అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కామన్గా ఉంటాయి. ఈ ఎంపీసీ కోర్స్ వల్ల అయితే చాలా యూజెస్ ఉన్నాయి నిజమే. ఏంటంటే ఇక్కడ చూసుకుంటే కనుక ఎంసెట్ ద్వారా ఇక్కడ ఎంసెట్ రాయొచ్చు, అండ్ అలాగే జేఈఈ మెయిన్స్ కూడా రాసుకోవచ్చు, తర్వాత ఐఐటీ లెవెల్ సంబంధించి కూడా క్రాక్ చేయొచ్చు. ఈ విధంగా ఏంటంటే ఎంపీసీ ద్వారా చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. తర్వాత చూసుకుంటే కనుక బైపీసీ వాళ్ళకి, సో బైపీసీ ఏంటంటే ఇక్కడ మెడిసిన్ ఎవరైతే చేయాలనుకున్నారో వాళ్ళకైతే బైపీసీ చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో బైపీసీ అంటే మనకి ఇక్కడ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 4 సంబంధించిన ఎగ్జామ్ సంబంధించిన సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి, అందులో బైపీసీ సంబంధించి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో మెడిసిన్ చేయాలనుకున్న వారు అయితే ఈ గ్రూప్ అయితే తీసుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక ఎంఈసీ, ఇక్కడ ఎంఈసీ చూసుకుంటే కనుక మ్యాథ్స్ ఉంటుంది, అండ్ అలాగే ఎకనామిక్స్. ఎవరైతే సీఏ అంటే గవర్నమెంట్ సంబంధించిన చార్టెడ్ అకౌంట్స్ కానీ ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళైతే ఎంఈసీ ద్వారా అయితే ముందుకైతే వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక హెచ్ఈసీ, సిఈసీ, సో ఇవి చూసుకుంటే కామర్స్ సబ్జెక్ట్, అంటే గవర్నమెంట్ జాబ్ సంబంధించి ఏమన్నా ప్రిపేర్ అవుదాం అనుకుంటే కనుక ఈ 2 courses ద్వారా అయితే ముందుకు వెళ్ళొచ్చు, అంటే ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ, సో ఈ విధంగా అయితే వెళ్ళొచ్చు. అండ్ తర్వాత చూసుకుంటే కనుక పాలిటెక్నిక్, ఇక్కడ 3 years అయితే డ్యూరేషన్ అయితే ఉంటుంది. మీరు తక్కువ టైం పీరియడ్లో త్వరగా జాబ్ కట్టాలనుకుంటే బెస్ట్ టెక్నిక్ ఏంటంటే పాలిటెక్నిక్ జాయిన్ అవ్వడమే. పాలిసెట్లో మంచి ర్యాంక్ వస్తే కనుక గవర్నమెంట్ ఫీజు అనేది కొంత పే చేస్తుంది. సో దాని ద్వారా మీరు చదువుకోవచ్చు, తక్కువ టైంలో మీరు త్వరగా అయితే జాబ్ అయితే చేసుకోవచ్చు. సో ఇందులో ఏంటంటే మనకి ఇక్కడ ఎంపీసీ, ఇక్కడ ఇంటర్మీడియట్ లాగా ఎంపీసీ, బైపీసీ అలా ఉండవు, ఇక్కడ డైరెక్ట్ కోర్సెస్ అనేవి ఉంటాయి, అంటే మెకానికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్, IEEE, ఐటీ, ఈ విధంగా అయితే ఉంటుంది. మ్యాక్సిమం top 5 courses ఉన్నాయి కదా, సో ఇవి మాత్రం చాలా కాలేజెస్ అయితే ప్రిఫర్ చేస్తారు. దాని తర్వాత కొన్ని కాలేజీలు అయితే అంటే ఈ కోర్సెస్ అయితే ఉంటాయి, నెక్స్ట్ పెట్రోలియం టెక్నాలజీ, ప్లాస్టిక్ టెక్నాలజీ, రబ్బర్ టెక్నాలజీ, ఈ విధంగా అయితే ఉంటుంది. సో మ్యాక్సిమం అన్ని కాలేజీలో కూడా మెకానికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్, IEEE, ఐటీ మాత్రం ఉంటాయి. సో తర్వాత చూసుకుంటే కనుక ఐటీఏ కోర్సెస్, సో ఇందులో చూసుకుంటే కనుక ఫిట్టర్, కంప్యూటర్, సివిల్, మెకానికల్ ఈ విధంగా అయితే కోర్సెస్ అనేవి ఉంటాయి. సో అందులో మీకు నచ్చిన కోర్సెస్ చూస్ చేసుకోవాలి.
తర్వాత చూసుకుంటే కనుక పారామెడికల్. ఇందులో ఏంటంటే మనకి ఇక్కడ డిఎల్ఎంటి, డిహెచ్ఎఫ్ఎం, డిఓఏ, డిఓటి, హెల్త్ ఇన్స్పెక్టర్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఈ విధంగా కోర్సెస్ అయితే ఉంటాయి. బట్ ఇదేంటే 3 ఇయర్స్ అయితే డ్యూరేషన్ అయితే ఉంటుంది. అండ్ తర్వాత చూసుకుంటే కనుక షార్ట్ టర్మ్ కోర్సెస్, సో ఇక్కడ చూసుకుంటే డిడిపి, పీజీడి, సిఏ, టాలీ, ఇంటర్నెట్ గ్రాఫిక్స్ ఇది ఏంటంటే మనకు అంతలా యూజ్ ఉండదు. బట్ ఏంటంటే మీరు ఏదైనా ఒక చిన్న సర్వీస్ స్టార్ట్ చేయాలనుకుంటే కనుక, అంటే వెబ్ డిజైనింగ్ అంటే వెబ్సైట్లు తయారు చేయడం, సైబర్ సెక్యూరిటీ, ఒక కంపెనీకి సెక్యూరిటీ అండ్ యానిమేషన్ గ్రాఫిక్స్, సో మీకు గ్రాఫిక్ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ కోర్సెస్ నేర్చుకోవచ్చు. బట్ ఈ షార్ట్ టర్మ్ కోర్సెస్ అంటే మీరు చదువుకుంటూ పాటు ఇవి కూడా చేసుకోవచ్చు విధంగా అయితే ఉంటుంది. సో మీకు మొత్తం క్లారిటీ అయితే వచ్చిందనుకుంటున్నాను. 10 తర్వాత మనకి ఇక్కడ ఏపీలు కానీ టీఎస్లో కానీ ఏం తీసుకుంటే బెటర్ అని చెప్పి మీకు అయితే ఒక క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. సో ఇవన్నీ కోర్సెస్ చూస్ చేసుకునే ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, 3 క్వశ్చన్స్ చెప్పాను కదా, అసలు ఏ గ్రూప్ తీసుకుందాం, నా యొక్క ఎయిమ్ ఏంటి అండ్ నా టాలెంట్ ఏంటి, ఈ 3 ప్రశ్నించుకునే తర్వాత గోల్స్ అయితే తీసుకోండి, అంటే కోర్సెస్ అయితే తీసుకోండి. చాలామంది సజెషన్స్ ఇస్తూ ఉంటారు, ఆ కోర్సే ఈ కోర్సే మంచి డిమాండ్ ఉంటుంది, ఫోర్స్ ఫ్యూచర్ చాలా బాగుంటుంది అని చెప్పంటూ ఉంటారు. బట్ అవేమి పట్టించుకోకండి, అసలు మీ ఇంట్రెస్ట్ ఏంటి, నీ యొక్క టాలెంట్ ఏంటి అవి మాత్రమే తెలుసుకుని ముందుకైతే వెళ్ళండి. బట్ గైడెన్స్ అయితే తీసుకోండి, అంటే ఒక కోర్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని మీద ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుందని చెప్పి చాలామంది తెలిసి ఉంటారు, దానికి సంబంధించి మాత్రం అడగండి. అసలు నేను ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నాను చెప్పి మాత్రం అడగండి, అది కొంచెం బాగోదు. బట్ ఏంటంటే మీకు ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మ్యాక్సిమం మీకు తెలియని ట్రై చేస్తాను, మీ అన్ని డౌట్స్ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు ఏ కోర్స్ తీసుకుందాం అనుకున్నారో కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా లైఫ్లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తాను ఆశిస్తున్నాను. అలాగే వీడియోకి 500 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను, దయచేసి కంప్లీట్ చేయండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బై బై నౌ.